తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. కూకట్పల్లి ముసాపేటలో జరిగిన 6వ వార్షికోత్సవ మహాసభకు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వృత్తి నైపుణ్యత ఐక్యత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, ఎలక్ట్రికల్ ఉద్యోగంలో ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని, మానవ నైపుణ్యత శిక్షణ కార్యక్రమం ఉచితంగా నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు కొండలరెడ్డి డిమాండ్ చేశారు. వృత్తి నైపుణ్యము ఐక్యత మా సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రధానంగా తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా మాకు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో దానిలో భాగంగా మా ఎలక్ట్రికల్ కార్మికుల కోసము 25% బోర్డు నిధుల్ని కేటాయించవలసిందిగా ఇంతకుముందున్న కమిషనర్కి కూడా విన్నవించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి అత్యంత ప్రమాదకరమైన వృత్తిలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికులకి బోర్డులో ఉన్న డబ్బులు 25% కేటాయించాలని చెప్పేసి ఇంతకుముందున్న కమిషనర్ గారు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.